యావత్ ప్రపంచం ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాయి. డొనాల్డ్ ట్రంప్కు మరోసారి అవకాశం ఇచ్చారు అమెరికా ప్రజలు. మరి అమెరికా ఎన్నికల్లో తన సత్తా చాటిన ట్రంప్ ఏం చేయబోతున్నారు? ప్రపంచంలో ఎలాంటి మార్పులను తీసుకురాబోతున్నారు? యుద్ధాలు ఆపుతానంటూ ప్రామిస్ చేసిన ట్రంప్ ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకుంటారు? శాంతి స్థాపన జరిగేనా? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ సత్తా చాటారు. అధ్యక్షుడిగా గెలవాలంటే 270 ఎలక్టోరల్ ఓట్లు సాధించాల్సి ఉంది. గట్టి పోటీ ఇచ్చిన కమలా హారిస్ కు ట్రంప్ షాక్ ఇచ్చారు. స్వింగ్ స్టేట్స్ లో ట్రంప్ మ్యాజిక్ పనిచేసింది. తన విజయం ఖాయమైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎవరూ ఊహించలేని విధంగా ఫలితాలు ఉన్నాయని అన్నారు. తనపై నమ్మకం ఉంచినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా ప్రజల కష్టాలు తీరబోతున్నాయని అన్నారు. అమెరికాకు పూర్వ వైభవం తీసుకువస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తానని అన్నారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టబోతున్నారు డొనాల్డ్ ట్రంప్. 79 ఏళ్ల ట్రంప్కి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టడం ఇది రెండోసారి. తొలుత వ్యాపారవేత్తగా రాణించిన ట్రంప్ రాజకీయాల్లో కూడా సత్తా చాటారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు. ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ మహిళా అభ్యర్థి కమలా హారిస్ పై గెలుపొందారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ చేతులు ఓడిపోయినప్పటికీ ట్రంప్ రిపబ్లికన్ పార్టీపై తన ఆధిపత్యాన్ని కొనసాగించారు. ఎంతో పట్టుబట్టి మళ్లీ ఈసారి అదే పార్టీ నుంచి అభ్యర్థిగా బరిలోకి దిగారు. 1885లో ట్రంప్ పూర్వీకులు జర్మనీ నుంచి అమెరికాకు వలస వచ్చారు. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖుడైన తన తండ్రి ఫ్రెడ్ ట్రంప్ స్ఫూర్తితో వ్యాపార రంగంలో అడుగు పెట్టాడు. ఇండియాలోని ముంబై పూణేలోనూ రియల్ ఎస్టేట్ వెంచర్లు ప్రారంభించాడు. రియల్ ఎస్టేట్ తో పాటు హోటళ్లు, ఎంటర్టైన్మెంట్ ఛానళ్లు, స్పోర్ట్స్ క్లబ్లు, అందాల పోటీలు ఇలా అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టాడు. అమెరికన్ సంపన్నుల్లో ట్రంప్ ఒకరు. ఆయన సంపద $5 ట్రిలియన్. ట్రంప్ గ్రూప్ తో పాటు ట్రంప్ ఎంటర్టైన్మెంట్ అండ్ రిసార్ట్స్ సంస్థకు ఆయన సీఈఓగా ఉన్నారు. ఆయారాం గయారాం మాదిరే ట్రంప్ కూడా అనేక పార్టీలు మారారు. తొలుత ఆయన రిపబ్లికన్ పార్టీకి మద్దతు ఇచ్చారు. తర్వాత ఆయన రిఫార్మ్ పార్టీకి మారారు. 3 ఏళ్ల తర్వాత డెమోక్రటిక్ పార్టీలో చేరారు. 2001 నుంచి 2008 వరకు ఆయన డెమోక్రాట్ గా కొనసాగారు. తర్వాత జాన్ మెక్కెయిన్ ను అధ్యక్ష అభ్యర్థిగా బలపరుస్తూ రిపబ్లికన్ పార్టీలోకి వచ్చారు. ట్రంప్ రిపబ్లికన్ పార్టీలోకి వచ్చే ముందు 5 నెలల పాటు తటస్థంగా ఉన్నారు. మొత్తం 6 డెమోక్రటిక్, 4 రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులకు ఆయన సాయం చేశారు. వీరిలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. దీంతో ఆయన రిపబ్లికన్లకు దగ్గరయ్యారు. అమెరికా అంటే అగ్రరాజ్యం. ప్రపంచంలో చాలా మందికి కలల రాజ్యం. సూపర్ పవర్ లాంటి అమెరికాను పాలించే అధ్యక్షుడు ఇంకా సూపర్ పవర్ అనే చెప్పాలి. ప్రస్తుత ఎన్నికలు అమెరికా చరిత్రను తిరగరాసేవి అన్నట్లుగా అందరూ భావించారు. ఓవైపు ప్రపంచ యుద్ధాలు, మరోవైపు సొంత దేశంలో బ్యాంకింగ్ సంక్షోభం, వీటి మధ్య అమెరికా పోషించాల్సిన పాత్ర చాలా ఉంది. అందుకే అధ్యక్షుని పాత్ర చాలా కీలకం కానుంది. ఆర్థికంగానే కాదు, భౌగోళికంగానూ ప్రపంచంలో 4 పెద్ద దేశమైన అమెరికా చరిత్రలో ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహించని ఏకైక అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్. ఆ దేశానికి ఇప్పటి వరకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక అధ్యక్షుడు కూడా ఆయనే. కాగా 235 ఏళ్ల కిందట అంటే 1789లో జార్జ్ వాషింగ్టన్ అమెరికా తొలి అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు.
కాగా ఇప్పటివరకు 45 మంది అమెరికాకు అధ్యక్షులుగా చేశారు. బైడెన్ 46వ వారు. అన్ని ప్రజాస్వామ్య దేశాల్లో 5 ఏళ్లకు ఎన్నికలు జరిగితే అమెరికాలో మాత్రం 4 ఏళ్లకే జరుగుతాయి. 1845 లో అమెరికా కాంగ్రెస్ చేసిన చట్టం ప్రకారం నవంబర్ తొలి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం రోజున ఈ ఎన్నిక ఉంటుంది. అప్పటిలో అమెరికా వ్యాపార ఆధారితం. నవంబర్ లో పంటకాలం పూర్తవుతుంది. అందుకే ఈ నెలకు ఎన్నికలను ఎంచుకున్నారు. మొదట్లో ఆదివారం ఎన్నికలు నిర్వహించాలని అనుకున్న ఆ రోజు అందరూ చర్చికి వెళ్తారు. బుధవారం సంత జరుగుతుంది. కాబట్టి సోమవారం ప్రయాణించి మంగళవారం పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు వేసేలా ఓటింగ్ కు నిర్ణయించారు. భారత్ రష్యా సహా చాలా దేశాల్లో అధ్యక్షుడు 5 ఏళ్లు పదవిలో ఉంటారు. అమెరికాలో మాత్రం పదవీ కాలం 4 ఏళ్లే. అది కూడా రెండు సార్లు మించి ఉండడానికి వీలేదు. వాషింగ్టన్ తర్వాతనే ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. విశేషం ఏమంటే ఇది చట్టబద్ధమైనదేమీ కాదు, సంప్రదాయం మాత్రమే. కాగా ఫ్రాంక్లిన్ డెలానో రూజ్వెల్ట్ సమయంలో ఈ సంప్రదాయానికి గండిపడింది. 1933లో అమెరికా 32వ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన 1945 దాకా అంటే 4 సార్లు పదవిలో కొనసాగారు. ఈయన ఒక్కరే 4 సార్లు అధ్యక్షుడయ్యారు. 1945లో పదవిలో ఉంటూనే రూజ్వెల్ట్ చనిపోయారు. దీంతో ఇకపై ఎవరూ 2 సార్లకు మించి అధ్యక్షుడు కాకుండా 22వ రాజ్యాంగ సవరణ చేపట్టారు. అమెరికా ఎన్నికల ఫలితాలు అమెరికానే కాదు ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేయబోతున్నాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య 32 నెలలుగా యుద్ధం జరుగుతుండగా మరోవైపు గత ఏడాది కాలంగా గాజాలో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ చివరి వారం నుండి ఇజ్రాయెల్ లెబనాన్ పై కూడా దాడి చేసింది. దీని కారణంగా అరబ్ అమెరికన్ ఓట్లు డెమోక్రటిక్ పార్టీ నుండి మారడం ప్రారంభించాయి. గాజా యుద్ధం కారణంగా బైడెన్ కమలా హారిస్ పరిపాలనపై అమెరికన్ ముస్లింలు చాలా కోపంగా ఉన్నప్పటికీ లెబనాన్ యుద్ధం వారి కోపాన్ని మరింత పెంచింది. ఈ ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ దాడిని డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా విమర్శించారు. ఇందులో 1200 మంది ఇజ్రాయిలీలు మరణించారు. 251 మందిని బందీలుగా తీసుకున్నారు. అయితే ఇజ్రాయెల్ దాడిలో 43,000 మందికి పైగా మరణించారు. యుద్ధాలకు చెక్ పెడతానని కూడా ట్రంప్ హామీ ఇచ్చారు. ఒకవైపు ఉక్రెయిన్ రష్యా, ఇంకోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాలు ప్రపంచాన్ని కలవరపెడుతున్న సంగతి తెలిసిందే. అమెరికా సంపద మొత్తం బైడెన్ అటు ఉక్రెయిన్ కు అలాగే ఇటు ఇజ్రాయెల్ కు ఆయుధాల రూపంలో తగలేస్తున్నారన్న విమర్శలు అమెరికాలో ఎప్పటినుంచో ఉన్నాయి. తానుస్తే యుద్ధానికి చరమగీతం పాడతానని ట్రంప్ హామీ ఇచ్చారు. అయితే ఇచ్చిన హామీని ఏ మేరకు నిలబెట్టుకుంటారో తేలాల్సి ఉంది. ప్రపంచానికి పెద్దన్న అమెరికానే. ఎక్కడ ఏ యుద్ధం జరిగినా ఖచ్చితంగా అమెరికాలో తయారు చేసిన ఆయుధాలు ఉపయోగిస్తూనే ఉంటాయి ఆయా దేశాలు. అంటే ఎక్కడ యుద్ధం జరిగినా అమెరికా ప్రమేయం తప్పనిసరిగా ఉంటుందన్నమాట. ఉక్రెయిన్కు సాయం చేసినా అది ఉక్రెయిన్పై ప్రేమతో కానే కాదు, రష్యాపై ఆధిపత్యం ప్రదర్శించడానికే. ఇటు ఇజ్రాయెల్కు సాయం చేసినా ఇజ్రాయెల్పై ప్రేమతో కానే కాదు, ముస్లిం ప్రపంచాన్ని శాసించాలి అనుకుంటున్న ఇరాన్ దూకుడుకు అడ్డుకట్టను వేసేందుకై. బైడెన్ హయాంలో యుద్ధాలను నియంత్రించలేకపోయారు. మరి ట్రంప్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? యుద్ధాలను ఆపడంలో బైడెన్ 100% విఫలమయ్యాడు. ప్రపంచ పెద్దన్నగా ఉన్న అమెరికానే యుద్ధాలకు ఆజ్యం పోస్తూ మిత్ర దేశాలకు సహకారం అందిస్తే ఇంకా యుద్ధం ఎందుకు ఆగుతుంది? బైడెన్ చేసింది సరిగ్గా అదే. ఒకవైపు ఆస్తి నష్టం, ఇంకోవైపు ప్రాణనష్టం.
యుద్ధం చేసుకునే దేశాలతో పాటే అమెరికా సైతం భారీగా నిధులు ఖర్చు పెట్టాల్సి పరిస్థితి వచ్చింది. బైడెన్ వైఖరితో విసిగిపోయిన అమెరికా ప్రజలు ట్రంప్కు ఇప్పుడు అవకాశం కల్పించారు. మరి ట్రంప్ ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఏ మేరకు సద్వినియోగం చేసుకోబోతున్నారు? అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ అధ్యక్షుడి హోదాలో రెండోసారి ట్రంప్ వైట్ హౌస్ లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. గెలుపు అనంతరం ఏర్పాటు చేసిన ప్రసంగంలో ట్రంప్ మాట్లాడుతూ పలు కీలక విషయాలను ప్రస్తావించారు. అందులో ముఖ్యంగా దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా యుద్ధాలను ముగించి శాంతి వాతావరణం ఏర్పడే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తానని ట్రంప్ అన్నారు. అయితే తన ప్రసంగంలో ఎక్కడా ఉక్రెయిన్, ఇజ్రాయెల్ పేర్లను ఆయన ప్రస్తావించలేదు. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ అంశం ట్రంప్ ప్రధాన ఎజెండాలలో ఒకటి కావచ్చని నిపుణులు అంటున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ తన పాలనలో అసలు యుద్ధాలు జరగలేదని, బదులుగా ఐసిస్ను మట్టి కరిపించామని అన్నారు. 2016 నుండి 2020 వరకు ట్రంప్ హయాంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ను కలిసిన ట్రంప్ అందరినీ ఆశ్చర్యపరిచారు. సింగపూర్లో జరిగిన చారిత్రాత్మక శిఖరాగ్ర సమావేశంలో కిమ్తో కరచాలనం చేశారు. ఆ దేశ అధ్యక్షుణ్ణి కలిసిన మొదటి సిట్టింగ్ యుఎస్ అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. అమెరికా ఎన్నికల ఫలితాల కోసం ఉక్రేనియన్లు భయాందోళనతో ఎదురుచూశారు. ట్రంప్ విజయం సాధించినట్లయితే రష్యా దళాలతో పోరాడుతున్న ఉక్రెయిన్కు వాషింగ్టన్ సహాయం అందకపోవచ్చనే భయాలు నెలకొన్నాయి. సంఖ్యాబలం, ఆయుధ సంపత్తి లేని ఉక్రెయిన్ సైన్యం రష్యా దళాలకు వ్యతిరేకంగా వెనుకంజలో ఉంది. ఇంకోవైపు ఇజ్రాయెల్కు కూడా అమెరికా ఇక నుంచి సహకారం అందిస్తుందో లేదో తేలాల్సి ఉంది. యుద్ధాలు లేకుండా శాంతిని స్థాపిస్తానంటున్న ట్రంప్ ఆయుధ సాయం చేయకపోతే ఉక్రెయిన్, ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటన్నది తేలాల్సి ఉంది. అయితే ఇరాన్, రష్యాలను ట్రంప్ ఎలా కట్టడి చేస్తారో కూడా తేలాల్సి ఉంది. ట్రంప్ నెగ్గడానికి చాలానే కారణాలున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రధాన సమస్యగా ఉంది. చాలామంది అమెరికన్లు అధిక ధరలతో సతమతమయ్యారు. 1/4 అమెరికన్లు మాత్రమే దేశ ప్రస్తుత పరిస్థితులతో సంతృప్తిగా ఉన్నారు. 1/3 మంది ఆర్థిక రంగంపై పెదవి విరిచినట్లు ఓ నివేదికలో తేలింది. ఆర్థిక వ్యవస్థ అంశంలో బైడెన్ ప్రభుత్వంపై అమెరికన్లలో కొంత వ్యతిరేకత ఉంది. అధ్యక్షుడు జో బైడెన్ ఆమోదం రేటింగ్ జాతీయ స్థాయిలో పడిపోయింది. 10 మంది ఓటర్లలో 4 మాత్రమే ఆయన పనితీరును ఆమోదించారు. ఇది ట్రంప్నకు కొంత అనుకూలంగా మారింది. బలహీనంగా మారిన ఆర్థిక వ్యవస్థను ట్రంప్ గాడిన పెట్టగలరని చాలామంది ఓటర్లు బలంగా నమ్మారు. ఎన్నికల ప్రచారంలోనూ అమెరికా ఆర్థిక వ్యవస్థలో సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ బైడెన్ ప్రభుత్వంపై ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 4 క్రితంతో పోలిస్తే ఇప్పుడు మీరు మెరుగ్గా ఉన్నారా అంటూ ఓటర్లను ట్రంప్ సూటిగా ప్రశ్నించారు. దిగుమతులపై సుంకాల అంశంలో ట్రంప్ వైపే ఓటర్లు మొగ్గు చూపారు. వలస విధానం విషయంలో ట్రంప్పై సానుకూలత ఉంది. ఆయన వలస సమస్యలను సమర్థంగా పరిష్కరించగలరని మెజారిటీ ఓటర్లు బలంగా నమ్మారు. తాను అధికారంలోకి వస్తే అక్రమంగా వలస వచ్చిన వారిని వెనక్కి పంపుతానని ట్రంప్ విస్పష్టంగా ప్రకటనలు చేయడం ఆయనకు సానుకూలంగా మారింది. మొత్తం వలస విధానాన్నే మారుస్తానని ట్రంప్ పలు ప్రచారాల్లో తేల్చి చెప్పడం వల్ల శ్వేతజాతి ఓటర్లలో మద్దతు పెరిగింది. అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న వారికి జన్మించిన పిల్లలకు ఉన్న జనన హక్కు విధానాన్ని సమీక్షిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. శరణార్థి విధానాలను సమీక్షిస్తానని చెప్పడం వంటివి ఓటర్లను ఆకర్షించాయి. అటు బైడెన్ హయాంలో సరిహద్దుల్లో అక్రమ వలసలు రికార్డు స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఈ విషయంలో ఓటర్లు ట్రంప్నే ఎక్కువగా విశ్వసిస్తున్నట్లు పోల్స్ కూడా చెప్పాయి.
క్యాపిటల్ అలర్లు వరుస కేసుల్లో నేరారోపణలు ఓ కేసులో దోషిగా తేలడం వంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ ట్రంప్ దూకుడు కనబర్చారు. చాలా మంది రిపబ్లికన్లు ఆయన్ను రాజకీయ కుట్రలకు బాధితుడిగా పరిగణించడంతో ఓటర్లలో సానుభూతి పెరిగింది. బైడెన్ పాలనలో అమెరికా బలహీనంగా ఉందని, ఉక్రెయిన్ ఇజ్రాయెల్కు భారీగా నిధులు పంపుతోందని ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ట్రంప్‌నకు కలిసొచ్చింది. మెజారిటీ ఓటర్లు హారిస్ తో పోలిస్తే ట్రంప్‌కు బలమైన నేతగా పరిగణించారు. ఐక్యరాజ్య సమితి 2024 ని మానవ చరిత్రలో అతిపెద్ద ఎన్నికల సంవత్సరంగా ప్రకటించింది. ఈ సంవత్సరం 70 కి పైగా దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇండియాలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అమెరికాతో పాటు ఇంకా చాలా దేశాల్లో ఎన్నికలు ఉన్నాయి. కానీ మొదటి నుంచి అందరి దృష్టి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఉంది. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, సైనిక శక్తిగా ఉన్న యుఎస్ ఎన్నికలు ప్రపంచ వాణిజ్యం, విదేశీ సంబంధాలపై గణనీయమైన ప్రభావాలు చూపుతాయి. ముఖ్యంగా యుఎస్ వ్యూహాత్మక మిత్రదేశమైన భారతదేశానికి చాలా ముఖ్యమైనవి. కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరికీ యుఎస్ భారత్ సంబంధాలపై భిన్న విధానాలు ఉన్నాయి. తాజా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. రెండోసారి ప్రెసిడెంట్గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ట్రంప్ 2.0లో భారతదేశాన్ని నేరుగా ప్రభావితం చేసే యుఎస్ విధానాల్లో మార్పులను చూడవచ్చు. భారత్తో సానుకూలంగా వ్యవహరిస్తూ ప్రధాని నరేంద్ర మోదీతో బలమైన సంబంధాలను ఏర్పరచుకున్న చరిత్ర ట్రంప్కు ఉంది. ట్రంప్ వాణిజ్యం, భద్రతా సమస్యలపై చైనాకు వ్యతిరేకంగా మాట్లాడుతారు. ఇది ఇండియాకు అనుకూలం. యుఎస్లో పెద్ద సంఖ్యలో భారతీయులు ఉన్నారు. వీరికి అనుకూలంగానే ట్రంప్ వ్యవహరిస్తున్నారు. ఇటీవల బంగ్లాదేశ్లో హిందూ మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని జరిగిన హింసకు వ్యతిరేకంగా మాట్లాడారు. హిందూ సమాజంపై దాడులను ఖండించారు. ప్రపంచవ్యాప్తంగా హిందువుల హక్కులను పరిరక్షించడానికి ట్రంప్ ప్రాధాన్యమిస్తారు. మొత్తంగా ట్రంప్ ఎన్నిక ఇండియాకు అనుకూలమంటున్నారు పరిశీలకులు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఇటు ఉక్రెయిన్ రష్యా వార్ వలన ఆ రెండు దేశాలు చాలా నష్టపోయాయి. ఎంతోమంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధ భయంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, భయాందోళనలకు లోనవుతున్నారు. ఎప్పుడు ఏ బాంబొచ్చి తమ ఇళ్లపై పడి సజీవంగా సమాధి అయిపోతామో అనే భయం, ఆందోళన ఆయా దేశాల్లోని సామాన్య ప్రజల్లో నెలకొంది. అయితే ట్రంప్ నెగ్గడంతో ఇక ఈ యుద్ధాలకి ఎండ్ కార్డు పడుతుందా, ట్రంప్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా అన్నది ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా ట్రంప్ లక్కీ ఛాన్స్ కుట్టారనే చెప్పాలి. అనేక లైంగిక వేధింపుల ఆరోపణలతో పాటు నిత్యం వివాదాలతో వార్తల్లో ఉన్న ట్రంప్ను అమెరికా ప్రజలు నమ్మారు. దాదాపు 8-10 వయసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ అమెరికాతో పాటు ప్రపంచాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోపోగలరు, పాలనలో తన మార్కు ఏ మేరకు ఆయన చూపించగలరు, ఈ విషయాలన్నీ తెలియాలంటే వేచి చూడాల్సిందే.